హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 666 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ అండ్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 8th July 2021 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుగూడలో, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదొచ్చేసి శాంతినికేతన్ డిగ్రీ కాలేజ్ రణస్థలం శ్రీకాకుళంలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ శ్రీకాకుళంలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రం హైదరాబాద్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే హైదరాబాద్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డికి సంబంధించి అది కూడా ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెషర్స్ కి చాలా అంటే చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఏంటి అన్న విషయం చూసుకోవాలైతే అంటే ఈ ఇంటర్వ్యూస్ కి ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు అంటే 18 to 20 years లోపు మాత్రమే ఉండాలి. అది కూడా బాన్ ఇన్ బిట్వీన్ 8th July 2001 to 8th July 2003 వరకు ఉండాలని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడి. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళే వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో ఇంటర్ తోనే మీకు డాక్టర్ రెడ్డిస్ లో జాబ్స్ అని చెప్పొచ్చు. అది కూడా ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అట్ ద సేమ్ టైమ్ 2020 ఎవరైతే పాస్ అవుట్ అంటారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అని కూడా మెన్షన్ చేయబడింది. అండ్ పర్సంటేజ్ విషయానికి వస్తే మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది కూడా మ్యాథ్స్ లో కానీ బాటనీలో కానీ కెమిస్ట్రీలో కానీ మినిమం 60% ఉండాల్సింది. ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడి. సో మీకు తెలుగు వస్తే చాలు, ఇంగ్లీష్ అర్థం చేసుకునే విధానం వస్తే సరిపోతుంది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి, ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ మీరు అందుకుంటారు అన్న విషయం చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి 1.6 lakhs పర్ యానం అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఇంటర్ తోనే మీ చదువు ఆగిపోకుండా హైయర్ స్టడీస్ గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళే చదివిస్తారని చెప్పొచ్చు. సో ఇంటర్ క్వాలిఫికేషన్ తో జాబ్ లో జాయిన్ అయినప్పటికీ మీరు డాక్టర్ రెడ్డిస్ నుంచి బయటకు వచ్చేలోపు గ్రాడ్యుయేషన్ తో బయటకు వస్తారని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ సబ్సిడైజ్డ్ క్యాంటీన్ మరియు హాస్టల్ అకామిడేషన్ ఫర్ ఫస్ట్ 2 years మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ 2 years వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్యాంటీన్ ఫెసిలిటీ అలాగే హాస్టల్ అకామిడేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు నాన్ లోకల్ కాబట్టి ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో మీకు 3 shifts ఉంటాయి. అంటే ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 3 shifts ఉంటాయి, ఏ బిసి అని. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ 2 passports ఏ ఫోటోగ్రాఫ్స్, ఐడి ప్రూఫ్ అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ ఏదున్నా పర్లేదని చెప్తున్నారు. అండ్ అడ్రస్ ప్రూఫ్ వచ్చేలోపు ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డ్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఆధార్ కార్డ్ మీకు తప్పనిసరిగా కావాలని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇవి ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ వివరాలు అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అడుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ డ్రైవ్ అని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా మంది కమెంట్ బాక్స్ లో ఇంటర్ వాళ్ళకి ఏం జాబ్స్ లేవా లేవా అని అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పారు. అట్ ద సేమ్ టైం డాక్టర్ రెడ్డికి సంబంధించి ఇలాంటి ఫ్రెషర్స్ జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా పడుతుంటాయి. వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 6 months లేదా 1 year వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుని ముఖ్యంగా శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ శ్రీకాకుళంలో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆస్పిరో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా ఫార్ములేషన్ విభాగం అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్ మరియు మైక్రోబయాలజీ, ఈ రెండు రకాల డిపార్ట్మెంట్.
ఇంటర్వ్యూల కోసం అడుగుతున్నారు. అండ్ ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్, దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 10th July 2021 జరుగుతుందంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, అది వచ్చేసి హెట్రో కార్పొరేట్ ఆఫీస్ 7-2-A2 ఇండస్ట్రియల్ ఎస్టేట్ సనత్ నగర్ హైదరాబాద్, ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ మరియు మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే బీఫార్మసీ, ఎంఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ, బిఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫార్ములేషన్ విభాగం కాబట్టి బీఫార్మసీ మరియు ఎంఎస్సీ వాళ్ళని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎంఎస్సీ లో పర్టికులర్ గా మైక్రోబయాలజీ వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కోసమే అడగడం జరుగుతుంది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో ఫ్రెషర్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది, ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2018, 2019 and 2020 లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫార్ములేషన్ లో ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా లభిస్తుంటాయి. అండ్ ఈ విషయాన్ని మనకు అందించిన వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు, మిస్టర్ విజయ్ గారు. సో ఈ విషయాన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇంటర్స్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలాంటి ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కోవలెంట్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా ఫ్రీ ప్లేస్మెంట్ డ్రైవ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూస్ ని మనకు అందిస్తున్న వాళ్ళు ఐఐటిఎం ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్ అండ్ ప్లేస్మెంట్స్ వాళ్ళు అందిస్తున్నారు చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్, దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 11th July 2021 జరుగుతున్నాయంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 9:30 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, అది వచ్చేసి ప్లాట్ నెంబర్ 29 బిసైడ్ వైష్ణవి స్కూల్ నియర్ సాయిబాబా టెంపుల్ సాయి కాలనీ బీరంగూడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట చెప్పొచ్చు. నెక్స్ట్ లొకేషన్ విషయానికి వస్తే హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్, సాల్వెంట్ రికవరీ మరియు ఏఆర్ఎండి మరియు ఆర్ఎండి డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి క్యూసీ కి మాత్రమే ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు, మిగిలిన ఈ మూడు డిపార్ట్మెంట్ అంటే ప్రొడక్షన్ కి ఫ్రెషర్స్ కావాలి, అట్ ద సేమ్ టైమ్ సాల్వెంట్ రికవరీ కూడా ఫ్రెషర్స్ కావాలి, అండ్ ఫైనల్లీ ఏఆర్ఎండి మరియు ఆర్ఎండి కూడా ఫ్రెషర్స్ ను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా క్యూసీ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 3-7 ఇయర్స్ వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఎస్సీ మరియు ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పచ్చు. ఇప్పుడు ఫ్రెషర్స్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతుంటే డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారు. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేలోపు బిఎస్సీ మరియు ఎంఎస్సీ చేసిన వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 4 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు సాల్వెంట్ రికవరీ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేలోపు బిఎస్సీ మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దీనికి ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం 4 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు ఏఆర్ఎండి మరియు ఆర్ఎండి డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. సో ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఫ్రెషర్స్ అనేది అంటే ఏఆర్ఎండి మరియు ఆర్ఎండి కి సంబంధించి చాలా అరుదుగా ఫ్రెషర్స్ అడుగుతుంటారు, ఈ అవకాశాన్ని మీరు అసలు వేసేసుకోవద్దు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ కూడా సేమ్ బిఎస్సీ మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం 4 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది కోవలెంట్ లాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ని ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు అందిస్తున్నప్పటికీ ఫ్రీ ప్లేస్మెంట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో మీకు 1 రూపీ కూడా ఛార్జ్ అవ్వదు, ఈ ప్లేస్మెంట్ ఫ్రీగానే జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా దీన్ని షేర్ చేయొచ్చు అని కూడా వాళ్ళు మెన్షన్ చేయబడింది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది కోవలెంట్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. సేమ్ టైం ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఏం ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే
డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పాయింట్స్ చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది, తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.